డైరెక్షన్ లో బన్నీ పాత్ర ఉందనే సంగతి చాలా సార్లు చెప్పకనే చెప్పాడు హరిశంకర్. ఈ చిత్రానికి అలు అర్జున్ చాలా ఇన్పుట్స్ ఇచ్చాడని, అతని వల్లే సినిమాలో కొన్ని క్యారెక్టర్లు రూపుదిద్దుకున్నాయని, క్లైమాక్స్ లో ఫైట్ వద్దని చెప్పాడని, అంచేత కామెడీతో సినిమా ముగించామని ఇలా చాలా రకాలుగా బన్నీ గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ ని కూడా కొన్ని మార్పులతో రీషూట్ చేసిన సంగతి తెలిసిందే. అలు అర్జున్ విపరీతంగా కష్టపడుతూ ఒక దర్శకుడి నుంచి మాక్సిమం పిండుకుంటాడంటూ అతన్ని మెచ్చుకున్నప్పుడు అర్థం కాలేదు గాని, సినిమా వచ్చాక హరిశంకర్ బాధ అందరికీ అర్థమైంది. ఇంత చప్పటి కమర్షియల్ మసాలా చూసినా చూడకున్నా ఒకటేననే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం రోలింగ్ టైటిల్స్ లోని మేకింగ్ వీడియోలు చూస్తే ఇందులో అలు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అలు అర్జున్ హరిశంకర్ ని డైరెక్ట్ చేస్తున్నట్లు కనిపించింది. మరీ అంతగా ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందో పవర్ స్టార్ కి తగిలిన ఎదురుదెబ్బే సాక్ష్యం. పాపం అసలే ఫ్లోపులతో ఉన్న హరీష్ తనకి అంత పెద్ద స్టార్ డేట్ దొరికేసరికి పూర్తిగా మొహమాటంతో లొంగిపోయినట్టున్నాడు. అంతే బన్నీ ఈ డైరెక్టర్ ని పూర్తిగా వాడేసుకున్నాడు. అలు అర్జున్ ఇన్పుట్స్ తీసుకోవడమే కాకుండా అతను మేకింగ్ లో ఎంత ఇన్వాల్వ్ లేదా ఇంటర్ఫియర్ అయ్యాడో తెలిసేట్టు రోలింగ్ టైటిల్స్ లోనే కవర్ చేశాడని తెలిసిపోయింది. అసలు హరిశంకర్ అలు అర్జున్ వల్లే అంటూ ప్రతి ప్రమోషన్ మీటింగ్ లోనూ చెప్తూ వచ్చింది కూడా సినిమా ఫట్మంటుందని అర్థమయ్యే, నా తప్పేం లేదు బాధ్యతంతా అతనిదే అన్నట్టు ముందు నుంచే కవర్ చేసుకున్నాడనే అభిప్రాయపడుతున్నారు. అయినా ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా, ఇంతకాలం లేనిది ఈ సినిమాకే అలు అర్జున్ ఎందుకింతగా మేకింగ్ లో వేలు పెట్టాడో మరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.